हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु चेस्तुन्न वैरायटी चिकेन फ्रांकी। लेट्स गेट स्टार्टेड। चिकेन फ्रांकी कोसम मनं मुंदुगा 300 ग्रामल बोनलेस चिकेन तीसुकोवाली। दीनी चाला सन्नगा चॉप चेसुकोवाली। चिकेन लो ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ తగినంత వేసి బాగా కలపాలి। దీన్ని కొంచెం సేపు మ్యారినేట్ చేయాలండి, ఒక 1 అవర్ పక్కకు పెట్టేద్దాం। చికెన్ మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి। టైం లేకపోతే మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు। ఒక పాన్ తీసుకున్నాం, దాంట్లో 2 చెంచాలు ఆయిల్ వేయండి। షాజీరా వేయాలి 1/2 స్పూన్, ఉల్లిపాయలు సన్నగా తరగాలి 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి। దాన్ని బాగా కలపాలి పచ్చివాసన పోయే వరకు। 1/2 స్పూన్ పసుపు, సన్నగా తరిగిన 2 టమాటాలు కూడా వేయాలండి, బాగా కలపాలి। ఇప్పుడు 1 స్పూన్ కారం, కారం మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం వేసుకోండి। దీన్ని బాగా కలిపాక ఇప్పుడు మారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసి కొద్దిగా నీళ్ళు పోయే వరకు ఉడకబెడదాం। ఇప్పుడు దాంట్లో వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయింది కదా, దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకుందాం। చికెన్ చాలా చిన్నగా కట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి, త్వరగానే కుక్ అవుతుంది। ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి। గోధుమ పిండితో చపాతీ చేసుకోవాలి। దీన్ని మనం పెనం పైన బటర్ వేసి చాలా తక్కువగా కాల్చాలండి, ఎక్కువ కాల్చకూడదు, కొద్దిగా బబుల్స్ వస్తే సరిపోతుంది। ఇంకో పాన్ తీసుకొని దానిపైన బటర్ వేయాలి। మనం దీనిలో ఆమ్లెట్ వేసుకుందామండి, 1 ఎగ్ సరిపోతుంది, దానిపైన చపాతీని పెట్టాలి, కొంచెం జాగ్రత్తగా తీయాలి, రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి। దీనిపైన 1 స్పూన్ మయోనీస్ బాగా స్ప్రెడ్ చేయాలి, 1 స్పూన్ టమాటో సాస్ కూడా వేసి స్ప్రెడ్ చేయాలి। దానిపైన కట్ చేసిన ఉల్లిపాయలు, మన చికెన్ మిశ్రమాన్ని కూడా పెట్టాలండి। దీన్ని ఒక సైడ్ నుంచే పెట్టాలి, ఎందుకంటే ఈ ఫ్రాంకీని రోల్ చేయాలి కాబట్టి, కొంచెం జాగ్రత్తగా రోల్ చేయండి। ఫైనల్గా బటర్ పేపర్తో ర్యాప్ చేయాలి, అంతే। ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రాంకీ రెడీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।